తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక శృతి హాసన్ కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటుగా తన బాయ్ ఫ్రెండ్ హజారికాకు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా శృతి హాసన్ కొన్నేళ్ల క్రితం తన ముక్కుకి సర్జరీ చేయించుకున్నాను అని సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ముక్కుకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నట్లు శృతి హాసన్ తెలిపింది. అయితే ప్రస్తుతం తన ముక్కు మరింత సన్నగా కనిపిస్తుంది అని ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను చేసిన పనిని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె తెలిపింది. మొదటి సినిమాలో నా ముక్కు కనిపించిన విధానం తర్వాత సినిమాల్లో వేరే విధంగా ఉంటుంది. ముక్కు సన్నగా ఉండాలని నేను సర్జరీ చేయించుకున్నానని అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే నా ముక్కుకు గాయం అయింది, అందువల్లే నేను సర్జరీ చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది శృతి హాసన్. ఈ విషయాన్ని కొందరు తప్పు పడుతూ ఉండడంతో ఆ విషయం పట్ల ఆమె స్పష్టత ఇచ్చి వారిపై ఫుల్ సీరియస్ అయింది. ఇకపోతే ప్రస్తుతం శృతి హాసన్ సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటుగా బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల సినిమాలలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.